ప్రతిపక్షాలు మాత్రం ఒప్పుకోవట్లేదుగా, పాలన ఫెయిల్ అయింది, జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంత తప్పేం చేశాడు జగన్? దాదాపుగా 400,000 పైగా ఉద్యోగాలని 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారా? 14 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ 14 సంవత్సరాల పాలనలో 130,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర నీకు ఎప్పుడన్నా ఉందా అని అడుగుతాను. చంద్రబాబు నాయుడు అరే ఏంట్రా తాట తీస్తా, బుద్ధుందా సిగ్గుందా అని తెలుస్తున్నారు. పాపం ఆయన దేశంలోకి వెళ్ళా సీనియర్ ముఖ్యమంత్రి. సో మీరు కొంచెం అలా అనొచ్చా? అంటే నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు ఒకటే మాట అడుగుతా ఉన్నా అన్న, ఇదే పులివెందులు కానీ ఇదే కడప కానీ వచ్చి మీ పులివెందుల ప్రాంత ప్రజలు రౌడీలు, మీ కడప వాళ్ళు గోండాలు అనే మగతను నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కడో శ్రీకాకుళం వెళ్ళి ఎక్కడో మాట్లాడటం కాదు, ఇదే కడప జిల్లా వచ్చి మీ కడప వాళ్ళు రౌడీ వాళ్ళు, మీ పులివెందుల తోక కత్తిరిస్తా, మీ జగన్మోహన్ రెడ్డిని పులివెందులు పంపించేస్తా, మీ పులివెందుల అందరూ మంచి వాళ్ళు కదని చెప్పి మగతనం ఉందా అని అడుగుతా ఉన్నా. మీ సార్వభౌమత్వాన్ని శంకించట్లా. ఇక్కడ పాపం మీ ఫ్రెండ్ బాధల్లో ఉంటే మీరంత దూకుడుగా వెళ్తే ఎలా? ఆర్టీసీ సమ్మె అనేది నిజంగా ప్రభుత్వం ఇంత దూరం అయితే తీసుకురాకూడదు. ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అడిగిన కోరికలను మీరు నెరవేర్చలేనప్పుడు ఆ కోరికలు ఏదైతే నెరవేర్చగలవు ముందే పిలిచి. ఒక 1,000 బస్సులు అద్దెకు తీసుకుందాం అని ప్రకటన వేయగానే 1,000 కోట్లతో కొత్త బస్సులను జగన్ ప్రకటనిస్తున్నాడు. ఏంటి సడన్గా అంటే కొత్త కాస్త సమయంలో పాటించడం అలాంటిది ఏం లేకుండా, మరి ఇది వైరానికి సూచికనా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు రాష్ట్రాలు వాళ్ళే పాలించుకుంటారు. ఈ రాష్ట్రంలో విషయాల్లో మేము ఇన్వాల్వ్ కావు, మా రాష్ట్రం విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ గారు. ఎవరిది రౌడీ రాజ్యం సార్? మీ మీ 5 సంవత్సరాల మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తెచ్చిన ర్యాంకులు నేను చెప్పనా? అవినీతిలో 1వ స్థానం, ఎస్సీలపై దాడుల్లో 4వ స్థానం, ఎస్టీలపై దాడుల్లో 5వ స్థానం, అమ్మాయిల అక్రమ రవాణా, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు, రైళ్లలో దొంగతనాలు, సైబర్ క్రైములు, గుడి భూములు కోల్చడం, రాజధాని భూముల్లో కుంభకోణాలు, ఈ విధంగా మహిళా ఎంఆర్ఓని జుట్టుబెట్టుకొని లాగుతారు మీ నాయకులు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేరాలు ఘోరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానాన్ని తీసుకెళ్లి మాది నేర ఆంధ్రప్రదేశ్ అంటావా? అట్లాగే రౌడీ పాలన ఇట్లాంటివన్నీ వాళ్ళు విమర్శిస్తున్నారు, దీనికి ఏ సంబంధం? సరే, చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏంటంటే పాలిచ్చి ఆవును వదిలేసంట తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారంట. ఈయన పాలిచ్చి ఆవా, వచ్చి పెండమంటావా, పాలు అని అడుగుతా ఉన్నా, మాట్లాడటానికి సిగ్గుండాలి కదా. అంటే ఆల్రెడీ రౌడీ రాజ్యం రౌడీలు అన్నట్టు ఒకవైపు జుట్టుబెట్టుకొని లాగినప్పుడు రౌడీ రాజ్యం లేదు, రితికేశ్వర్ చచ్చిపోవడానికి కారణమైనప్పుడు లేదు, ఆఖరికి మీ మీ రాజ్యంలో ఏ విధంగా జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టారాజ్యంగా దోచేసి నియంతలాగా పాలించి ఇష్టం వచ్చినట్టుగా మహిళలను ఏ విధంగా వ్యవస్థలు చేసినప్పుడు తెలియదు. అమిత్ షాను కలవడానికి ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నాడు జగన్? సార్, మనం ఒక మెట్టు దిగైనా మనకు రావాల్సింది తెచ్చుకుంటలో తప్పలేదు కదా. నేను 40 ఏళ్ళు అని చెప్పి కాలర్ మనం పైకి ఎగరేసుకొని ఇక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కాదు కదా. ఈరోజు వయసులో చిన్నవాడు, అదే 47 ఏళ్ళ వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్దల్ని ఏ విధంగా గౌరవిస్తాడు అంటానికి మీకు తెలుసు. అంతకుముందు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకొని, సో వయసులో పెద్దవాళ్ళని గౌరవిస్తాడు. మన రాష్ట్రానికి మంచి జరగాలి, దానికోసం ఒక మెట్టు దిగైన జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సినవి సాధించుకొని తీసుకొస్తా ఉన్నాడు. తన మీద ఉన్న కేసులు కొట్టేయించుకోవడానికే జగన్ అమిత్ షాను కలవడానికి అమితమైన ఆసక్తి చూపిస్తున్నాడు అనేది విపక్షాలు చెప్తున్న మాట. 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా మా మీద ఎట్ట విమర్శ చేస్తాడండి? మీ అందరికీ తెలుసు, మన ఛానల్ కాదు అన్ని ఛానల్స్ లైవ్లో చూపించినాయి ఓటుకు నోటు కేసు. ఆడియో టేప్ నీదే కదా, వీడియో టేప్లో మాట కనపడింది నీ రేవంత్ రెడ్డే కదా, నీ పార్టీ నాయకుడే కదా, నువ్వే కదా ఎమ్మెల్సీ ఓటు కొనడానికి పంపించింది 50 లక్షలు, నువ్వేగా బ్రీఫ్డ్ మీ అంది, ఆ వాయిస్ నీదే కదా,
తర్వాత ఏమైంది? నేను వెళ్ళిపోమన్నారు ఎక్కడి నుంచి? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త శకం మొదలై 5 నెలలు గడుస్తోంది. అది జగన్ పాలన. జగన్ తాను ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు పరుస్తున్నారు. ప్రజల్లో మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఒకవైపు మరి 100 రోజుల పాలన అయిపోయింది, 150 రోజుల పాలన కావస్తుంది. ప్రతిపక్షాలు మాత్రం జగన్ సీఎంగా ఫెయిల్ అయ్యాడు అంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు, రకరకాల ఇసుక కొరత కావచ్చు, కరెంటు కోత కావచ్చు, ఇలాంటి సమస్యలు ఒకవైపు వెన్నాడుతున్నాయి. మరోవైపు దేశంలోని బహుశా కేంద్రం, రాష్ట్రంలోని పక్షాలు, పొరుగు రాష్ట్రంతో కూడా జగన్ శత్రుత్వం వైపు వెళ్తున్నాడా అనే కొన్ని అనుమానాలు. అంటే తన ముక్కుసుడితనంతో అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఒకసారి తెలుసుకుందాం. అందుకోసం సీనియర్ రాజకీయ నాయకులు అలాగే వైఎస్ఆర్సిపి జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. తన్ను అడిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒకసారి సింహావలోకనం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఎక్కడ చూసినా జగన్ విజయాలు ఇలా రోజుకొక సంచలనం, రోజుకొక అది జరుగుతుంది. సో హ్యాపీ. ఎట్లా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీరు చూసుంటారు, వాస్తవంగా చెప్తే 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారనే చెప్పాలి. దానికి తోడు 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి కలిపి ఒకటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది. దాని తర్వాత రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా, ప్రత్యేక హోదా లాంటివి కూడా ఇవ్వకుండా రాష్ట్రం విడిపోయినప్పుడు, అదేవిధంగా ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం, చంద్రబాబు నాయుడు అయితే చాలా సీనియర్ వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని చెప్పి ప్రజలు ఒక నమ్మకంతో అక్కడ ఆల్రెడీ 2014లో బీజేపీతో కలిసి ఉండటం, నరేంద్ర మోడీ గారి మానియా దేశమంతా వ్యాపించినప్పుడు నరేంద్ర మోడీ గారు అయితే ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో 2014 సంవత్సరంలో తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు టీడీపీ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ రాజకీయ నాయకుడుగా ఆల్రెడీ అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది, అంతకుముందు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని కనీసం ఎంతో కొంత అభివృద్ధి చేయకుండా తన కొడుకు అభివృద్ధిని, తన కొడుకు రాజకీయ భవిష్యత్తుని ప్రధాన ఎజెండాగా తీసుకొని రాష్ట్రంలో అడ్డగోలుగా ఇసుక మాఫియా నుంచి మైనింగ్ మాఫియా మొదలుకొని గుడి భూములు, బడి భూములు, శ్మశాన భూములు ఏ ఒక్కటి కూడా వదలకుండా అసలే రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి, ఇంకా ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను కూడా దోచేసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక నియంతలాగా చంద్రబాబు నాయుడు పరిపాలించారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు అవకాశం ఇవ్వండి ముఖ్యమంత్రిగా అంటే ఆయన మీద కొన్ని అవినీతి ఆరోపణలు, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కోర్టులో కేసులు వేయటం వల్ల మేము సింగిల్గా ఎన్నికలకు వెళ్ళాం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు అనుభవం అని చెప్పి ప్రజలు ఓటేయటం, ఇవన్నీ చూసిన తర్వాత నిత్యం ప్రజలకు ఏదో ఒక సమస్య, ఈ సమస్యలకి నేనున్నాను, నేను వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా తండ్రి రాజశేఖర రెడ్డి గారి కంటే మెరుగైన పాలన అందిస్తా, ఒక అవకాశం ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు కోరటం, దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చూడనటువంటి పల్లెలు, చూడనటువంటి గ్రామాలు ఒప్పుకుంటాం, 3648 కిలోమీటర్ల మహాపాదయాత్ర, నిజంగా చాలా కష్టతరమైన పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది, చాలా టీవీల్లో కూడా, చాలా రాజకీయ నాయకులు కానీ విశ్లేషకుల్లో కూడా ఇప్పుడున్న టైంలో ఇన్ని కిలోమీటర్ల పాదయాత్ర అంటే ఇది సాధ్యమైన అంశం కాదు అని చెప్పడం, అది కూడా ఎన్నికల లేని టైంలో చేసేవాళ్ళు ఆయన ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు 3000 కిలోమీటర్లు అనుకోవటం, మళ్ళీ అదంతా పెరుగుతా, దానికి తోడు మీకు తెలియదు ఏముంది, కోర్టుల్లో చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాలి, అలా కోర్టుకు వస్తూ ఉంటే కొంత ఎడ్యుకేటెడ్ పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే కొంత ఓటింగ్ తగ్గిద్ది. ఓకే, ఆ విధంగా కుట్ర పంటం, ఎన్నో రకరకాల కుట్రలు, ఆకలికి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఇవన్నీ జరిగితే మీ కుటుంబ సభ్యులే చేయించారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోడికత్తని వెటకారాలు చేయటం, ఇవన్నీ చూసినాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పల్లెని, ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని టచ్ చేసి ప్రజా మేనిఫెస్టో, ఇప్పటివరకు మీరు చూసుకొని ఉంటారన్నా ఎవరు ప్రజా మేనిఫెస్టోని ప్రజల్లో ఉండి ఎవరు రూపొందించిన దాఖలాలు
మన ఈ 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు చూడకుంటారు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని 2 పేజీల మేనిఫెస్టో, నేను వస్తే ఇది చేస్తా అని చెప్పి ప్రజల్లోకి ఏ సమస్యలు ఉన్నాయన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళకి పేదరికం నుంచి పోగొట్టచ్చు అని ఒక ఆలోచనకు తరలిపి ప్రజా మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి రావడం జరిగింది. ప్రతిపక్షాలు మాత్రం ఒప్పుకోవట్లేదుగా, పాలన ఫెయిల్ అయింది, జగన్ ముఖ్యమంత్రిగా పనికిరాడు, జనం నన్నే కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అంత తప్పేం చేశాడు జగన్? అది నేను కూడా చంద్రబాబు నాయుడు అదే అడుగుతున్నా. 5 సంవత్సరాల పాటు నువ్వు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించావు, అంతకుముందు నువ్వు 9 సంవత్సరాలు పాలించావు, 14 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ 14 సంవత్సరాల పాలనలో 130,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర నీకు ఎప్పుడన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 నెలల్లో 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రామ సచివాలయాల ద్వారా, 266,000 గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు, వాళ్ళకి గౌరవ వేతనంగా, అది ఉద్యోగాలకు శాలరీ కాదండి, గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తా, దాదాపుగా 400,000 పైగా ఉద్యోగాలని 4 నెలల్లో కనిపిస్తే, 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారా? అందుకని పనికిరారా? నువ్వు కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల ద్వారా దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు పుష్కరాలు ఖర్చు చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు, ప్రకృతి విపత్తు సహాయ నిధికి 2,000 కోట్లు ఇస్తావంటే, అంటే నువ్వేమో 5,000 కోట్ల రూపాయలు అడ్డదారిలో అక్రమంగా దోచేసి పుష్కరాలు అనే పేరుతో ఒక డ్రామాలాడేసి పుష్కరాలకు 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అయినా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి నువ్వు ఆ విధంగా 5,000 కోట్ల రూపాయలు వృధా చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తుంటే అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన పనికిరాదా? నేను అదే అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు దేశ చరిత్రలో మేము ఈరోజు కాలర్ పైకెత్తి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం, దేశ చరిత్రలో ఎవరూ పెట్టినటువంటి స్కీములు, అమ్మఒడి స్కీమ్ ఈరోజు స్కూలుకు పంపితే చాలు 15,000 రూపాయలు తల్లిదండ్రులకు ఇచ్చే కార్యక్రమం. దీని కూడా ఎందుకు చాలామంది విమర్శలు కూడా, మీరు గవర్నమెంట్ స్కూల్స్కే ఇవ్వాల్సింది, ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఎందుకు ఇస్తున్నారని కూడా అడిగినప్పుడు దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అక్షరాస్యత శాతం దేశ అక్షరాస్యత శాతంతో కంటే తక్కువ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పిల్లలు బడికి వెళ్ళట్లేదు. ఆ బడికి వెళ్ళినా 1వ తరగతో 2వ తరగతో లేకపోతే 5వ తరగతో ఆపేయటం, అక్కడ దాకా వెళ్తే మళ్ళీ 10వ తరగతో ఆపేయటం, లేదా ఇంటర్మీడియట్ వరకు ఆపేయటం. అంటే చదవటానికి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి బాగాలేదు. నీ గడిచిన 5 సంవత్సరాల టైంలో ప్రభుత్వ స్కూల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నారాయణ చైతన్య కార్పొరేట్ సంస్థల్ని వాళ్ళ దగ్గర నువ్వు లంచాలు తీసుకొని దాంట్లో సాక్షాత్తు ఒకరు నీ మంత్రిగానే ఉన్నారు అంతకుముందు నారాయణ. అందుకని అటువంటి పాలన అప్పుడు చూస్తే, ఇప్పుడేమో 130,000 మంది విద్యార్థులు స్కూల్కి అదనంగా జాయిన్ అయితే అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదా? రీజన్ చెప్పాలి కదా. 1,000 రూపాయల పైన ఉంటే చాలు ఆరోగ్యశ్రీ కింద, మీరు ఎవరైనా 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీ కింద 1,000 రూపాయలు దాటిన ప్రతి ఒక్కరు ఆరోగ్యశ్రీ కింద వచ్చింది. అంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే 1,000 రూపాయలు దాటితే మిగిలిన మొత్తం ప్రభుత్వం పే చేసింది. నీ టైంలో 108లు ఎట్లా ఉన్నాయి, 104లు ఎలా ఉన్నాయి, దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదు. దీనికి బాగాలేదు సమాధానం అంటే వాళ్ళు అడుగుతుంది, కరెంటు సరిగ్గా ఉండట్లేదు, కరెంటు కోతలు కావచ్చు, ఇసుక దొరకట్లేదు, ఇసుక పాలసీ చేసేంత టైం లేదా మీకు, అట్లాగే రౌడీ పాలన, ఇట్లాంటివన్నీ వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనికి ఏ సమాధానం సార్? ఇసుక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక రీచ్లు ఎన్ని ఉన్నాయి, ఆ ఇసుక రీచ్లోంచి ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, ఇవన్నీ చూసుకుంటే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల పైగా ఆదాయం వచ్చే ఇసుకని నువ్వు నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు దోచిపెట్టడం కోసం ఇసుక ఫ్రీ అని బోర్డు పెడతారు. పబ్లిసిటీ స్టంట్గా ఇసుక ఫ్రీ, కానీ తెలుగుదేశం నాయకులకు మాత్రం డబ్బులు పే చేసి ఇసుక కొనుక్కోవాలి. గడిచిన 5 సంవత్సరాల్లో ఇసుకని ఇష్టారాజ్యంగా తోడేశారు. అంటే పర్యావరణ అనుమతులు లేని ఇసుక రీచులకి అనుమతి ఉన్న ఇసుక రీచులు మొత్తాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోచేసుకొని నీ పాలనలో ఇసుక ద్వారా నీ పార్టీ వాళ్ళకి అక్రమంగా సంపాదన వచ్చింది, కానీ ప్రభుత్వానికి సంపాదన లేదు. ఇసుక మాఫియాతో మన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గర ఏర్పేడి ప్రాంతంలో ఎంతమందిని ఇసుక మాఫియాతో నువ్వు లారీతో గుద్దించి చంపించేసావనేది ప్రజలు మర్చిపోయిన విషయం కాదు. అందుకనే కదా నీకు బాగా బుద్ధి చెప్పింది. ఇటువంటి ఇసుకనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ప్రజలకు నేరుగా డెలివరీ అయ్యే విధంగా సార్ ఇసుకను ఆన్లైన్ విధానం. అంటే మీరు ఇసుక కావాలి, సపోజ్ మీరు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, మధ్యలో మీకు దళారులతోనో బ్రోకర్లతోనో కమిషన్లతోనో సంబంధం లేకుండా మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు 10 రోజుల ముందే డిసైడ్ అవుతారు కదా.
మీరు ఆన్లైన్లో ముందు అప్లై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎన్ని ట్రక్కులు కావాలో, మీరు పర్పస్ ఏందో మీరు అన్నీ అప్లై చేసుకున్నప్పుడు మీకే ఇసుక ఫ్రీగా, మీకే ఇసుక డైరెక్ట్గా వచ్చే పరిస్థితిని తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల కొంత లేట్ అయింది. మేము పూర్తిగా ప్రాబ్లం లేదని చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలను మేము ఒప్పుకుంటాం. కొంత ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. అక్కడ మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, 100 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కొలవనటువంటి వర్షాలు. మీరు చూసుకుంటా ఉంటే మేము సెప్టెంబర్లో ఇసుక పాలసీ తీసుకొని వస్తే ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలు ఈ రెండు నెలల్లో కృష్ణానదికి 6 సార్లు వరద వచ్చింది. వరద వస్తే ఇసుక రీచ్లు మునిగిపోతాయి, ట్రాక్టర్లు కానీ ఏమి లోపలికి వెళ్ళడానికి పరిస్థితి ఉండదు. ఒకవేళ వరద పోయినా కూడా అవంతా తడితడిగా ఉంటాయి కాబట్టి వెళ్ళటానికి ఏం ప్రాబ్లం, వెళ్ళటానికి ట్రాక్టర్లు ఏమి వెళ్ళలేదు. సో ఇసుక ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమే. దాదాపుగా 70% రీచ్లు ఇంకా స్టిల్ ఆన్, ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. అంటే ఆ 30% రీచ్లే బయటికి. పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలీదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలుగు ఇండస్ట్రీలో కానీ అసలు పవన్ కళ్యాణ్కి తెలియని విషయాలు ఏంటి సార్? పవన్ కళ్యాణ్కి ఎందుకు తెలియదు? పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు. పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు కదా. పవన్ కళ్యాణ్ ప్రస్థానం 10 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. 2009లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాడు. కొత్తగా ఈరోజు వచ్చిన చిన్నపిల్లాడేం కాదు పవన్ కళ్యాణ్. 2009లో వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచి లోడ తీసుకొడతా అన్నాడు. మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అదే నాయకులు పంచిలో దూరాడు. అయిపోయింది, 4.5 ఏళ్ళు నిద్రపోయాడు. ఫ్రెష్గా జనసేనాని కొత్త జెండా పట్టుకొని జనసేనానిగా వచ్చాడు. ఎవరన్నా వస్తే పార్టీ పెడతారు, పార్టీ పెట్టి ఆ పార్టీని పోటీ చేయడానికి చూస్తారు. మనం ఏం చేసాం ఆ టైంలో? మనాళ్ళు మద్దతు తెలుగుదేశానికి బీజేపీకి హోల్సేల్గా మద్దతు ఇచ్చావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, మీకేమన్నా జరగకపోతే నేనుంటా అని చెప్పింది పవన్ కళ్యాణే కదా. అయిపోయింది, మళ్ళీ 4 ఏళ్ళు శుభ్రంగా నిద్రపోయాడు. చివరి సంవత్సరంలో వచ్చి నరేంద్ర మోడీ పాచిపోయిన లడ్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఆ లడ్లను తీసుకున్నాడు, అయ్యి అని చెప్పి 4 డ్రామాలు ఆడాడు. అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా పోటీ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ ఒక దుకాణం సర్దావు. 2 చోట్ల పోటీ చేసావు, 1 చోట కూడా గెలవలా. ఆ పార్టీకి ఉండిద్దా రేపొద్దున విలీనం అయిద్దా తెలియని పరిస్థితిలో జనసేన కార్యకర్తలు ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి డైరెక్షన్లో అతను స్టిల్ నడుస్తూ ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడుతున్నారు. అదే డైరెక్షన్ చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత 1 వీక్ 10 డేస్ ఆగి మళ్ళీ పవన్ కళ్యాణ్ రంగులో దించుతారు. ఎందుకంటే ప్రభుత్వం మీద విమర్శ చేయాలి, ఒకళ్ళు సరిపోరు కదా, ఇంకొకళ్ళ మద్దతు కూడగట్టుకోవాలి. సో చంద్రబాబు నాయుడు బలం సరిపోదు. సో పవన్ కళ్యాణ్ కూడా ఇంత వ్యతిరేకత ఉందని చూపించాలంటే పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు బయటకు వస్తాడు, మాట్లాడతాడు. ఎందుకు తెలియదు సార్ పవన్ కళ్యాణ్కి, అన్నీ తెలుసు. సరే పాపం వాళ్ళ ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేని కూడా మీరు లాగేసుకుంటున్నారంట సార్. ఇప్పుడు మన ఛానల్ సాక్షిగా మనకున్న దాదాపుగా 7 లక్షల పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన ఛానల్ సాక్షి అందరు చూస్తున్నారు, చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మాట ఒకటే మాట, ఒకటే బాట, విలువలు విశ్వసనీయత, నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయటం, ఇచ్చిన మాట మీద నిలబడటం. మా సిద్ధాంతాలు ఒకటే, ఆ సిద్ధాంతాలను మేము ఎప్పుడు బ్రేక్ చేయము. మేము అదే మాట మీద కట్టుబడి ఈరోజు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సిపిలోకి వస్తానన్నా అక్కడ రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికో, ఎంపీ పదవికో, ఎమ్మెల్సీ పదవికో రాజీనామా చేస్తేనే వైసీపీలోకి తీసుకుంటాం. ఓకే, అది జనసేన నుంచి అయినా సరే, తెలుగుదేశం నుంచి అయినా సరే, మాకు స్టాండ్ ఉంది, మాకు సిద్ధాంతం ఉంది. అక్రమంగా దొడ్డిదారిలో అడ్డదారిలో 23 మందిని సంతలో పశువులను కొన్నట్టు వేలంపాట్లో వేలం వేసి కొంతమందికి మంత్రి పదవులు, అటువంటి సిద్ధాంతాలు మాకు లేవు. మమ్మల్ని మేము మా రాజకీయాలు ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు. 2009వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు ప్రేక్షకులందరూ గమనిస్తూనే ఉన్నారు. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం, విలువలు విశ్వసనీయత మా పార్టీ సిద్ధాంతం. ఓకే, మేము తీసుకోవాల్సిన పని లేదు, వాళ్ళు వస్తానంటే వెల్కమ్, బట్ రాజీనామా చేసి రావాలి. మీరు కూడా ఇప్పుడు మన ప్రత్యేక హోదాను మర్చిపోయినట్టున్నారు సార్? ప్రత్యేక హోదా మర్చిపోవటము అనేది ఎప్పుడు ఉండదండి. ప్రత్యేక హోదా సాధనే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఓకే, కానీ జరుగుతున్న పరిస్థితులు సార్, ఎన్నికలకు ముందు మనకు 2014వ సంవత్సరంలో విడిపోయే ముందు ప్రత్యేక హోదా అనేది, అప్పుడు మనకున్న పార్లమెంట్లో ఆల్రెడీ మీరు చూసినారు వెంకయ్యనాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారు. కానీ అప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మనకు రావాల్సిన పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీకి కమిట్మెంట్ అయ్యి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దని చెప్పాడు. చెప్పడం వల్ల కేంద్రం కూడా వెనకడుగు డెసిషన్ వేసింది.
కానీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాను లైవ్లో ఉంచి విద్యార్థులతో యువబేరి కార్యక్రమాలు అవ్వచ్చు, ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అప్లై చేసుకోండి అని చెప్పి బోర్డులు కనపడుతూ ఉంటాయి, ప్రత్యేక హోదా వస్తే అన్ని రాయితీలు వస్తాయి, సో పక్కనున్న బెంగళూరుకో లేదంటే హైదరాబాద్కో వెళ్లాల్సిన పని లేకుండా కంపెనీలు మన దగ్గరకు వస్తాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రత్యేక హోదాని సజీవంగా ఉంచి మా పార్టీకి సంబంధించిన ఎంపీలు 14 నెలలు వాళ్ళకి అధికారం ఉండగా, ఎంపీగా ఇంకా 14 నెలలు వాళ్ళకి పదవీకాలం ఉండగానే త్యాగాలు చేసి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశారు. ఆ ప్రత్యేక హోదాని లైవ్లో ఈరోజు నిలబెట్టాము, ఈరోజు ఉంది అంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు. 5 నెలల దానికి కూడా సార్ అక్కడ కేంద్రంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీలతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ గారు 2వ సారి ప్రధానమంత్రి అయ్యారు. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు డే 1 ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రిగా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కలిశారో, కలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట అడిగింది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా కావాలి సార్, చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఆల్రెడీ మీరు అంతకుముందు చేసిన ప్రామిసే, ప్రత్యేక హోదా అనేది తెలుగు ప్రజల ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షగా ఉన్నది, రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇవ్వమని అడిగారు. దాని మీద స్టాండ్కు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా. ఈరోజు కూడా అమిత్ షాని జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న హామీలన్నింటిని మీద కూడా నెరవేర్చమని కోరటం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రత్యేక హోదా సాధించి తీరుతాం, మళ్ళీ మేము ఓట్లు అడిగటానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని మాత్రం గర్వంగా చెప్తాం. ఎక్కడండి ఆల్రెడీ గొడవ పెట్టుకుంటున్నట్టున్నారు కేంద్రంతో, కొన్ని మీడియాలు సృష్టి కాదు బిఎస్ అన్న. ఇప్పుడు ఎట్లా ఉండిద్ది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ లేనటువంటి తిరుగులేని బంపర్ మెజారిటీతో 151 అసెంబ్లీ సీట్లతో 50% పైగా ఓటింగ్తో ముఖ్యమంత్రిగా అయినారు. అయిన తర్వాత అవతల ప్రతిపక్షం అనేది చాలా చాలా వీక్గా, అంటే ఆ పార్టీయే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఇచ్చిన తీర్పు. కానీ చంద్రబాబు నాయుడుకి ఉన్న ఒక అడ్వాంటేజ్, చంద్రబాబు నాయుడికి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, రకరకాలుగా వాళ్ళకి సంబంధించి బురద తెలటానికి కొన్ని కొన్ని వర్గాలని వెంటేసుకొని తిరుగుతాడు, ఇవన్నీ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు. వాళ్ళని మించిన పీకే మీకున్నాడుగా సార్. పీకే అనేది ఓన్లీ ఎలక్షన్స్ వరకు మాకు సంబంధించిన ఎలక్షన్స్కి, అంటే కోఆర్డినేషన్ చేయడానికి, దానికి సంబంధించి కొన్ని కొన్ని అంటే బూత్ కమిటీలని ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి, వీటన్నిటికీ ప్రశాంత్ కిషోర్ గారి టీం చాలా పనిచేసింది. అంటే మా విజయంలో కొంత పాత్ర ఉందని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియా మీరు కూడా స్ట్రాంగ్ అని చెప్తున్నాను. సోషల్ మీడియాలో దేశంలో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీయే ముందంజలో ఉంది. కానీ మెయిన్ మీడియా తెలుగు మీడియాలో సార్, ఇప్పుడు శాటిలైట్ మీడియా చూసుకుంటే ఒక్క సాక్షి ఛానల్ తప్ప, పేపర్లో సాక్షి పత్రిక తప్ప, ఈరోజు ఏ పత్రిక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా భుజాన్ వేసుకొని అని చెప్పే పరిస్థితి లేదు. ఇంకా నెగిటివ్ చూపించడానికి ఎక్కువ మంది రోజు మీరు చూస్తూ ఉంటే, ఈరోజు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ లేదని చెప్పి ఒక పత్రిక రాసింది. అంటే నిజమే కదా, మొన్న 5th రోజు వెళ్తే కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా అమిత్ షా. ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అమిత్ షాని కలవటానికి వెళ్తున్నామని ఎక్కడ చెప్పలేదు. అంతకుముందు మీరు జరిగిన భేటీలు కొన్నిసార్లు కేంద్ర మంత్రులను కలవటానికి వెళ్తారు. కేంద్ర మంత్రులను కలవటానికి వెళ్ళినప్పుడు కేంద్ర మంత్రులు అంటే అవైలబిలిటీ ఉన్న ఎవరుంటే వాళ్ళని కలుస్తారు. సో ముందే వాళ్ళ అపాయింట్మెంట్ కేంద్ర మంత్రులు అప్పుడు ఎవరైతే అవైలబిలిటీ ఉన్నారు వాళ్ళ విషయం ఏంటంటే, వెళ్లే ముందు ఇప్పుడు జగన్ గారు ప్రత్యేక విమానం వేసుకుని మరీ వెళ్ళారు, వెళ్లే ముందు అపాయింట్మెంట్ తీసుకోవడం అట్లా ఏముండదా? ఉంటుంది సార్. అంటే ఇప్పుడు అమిత్ షా, నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి మేజర్ వాళ్ళ దగ్గర అయితే ముందే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వెళ్తారు వాళ్ళ కోసం. ఇప్పుడు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఈరోజు ఫిక్స్ అయింది, కానీ నిన్న కూడా వేరే కేంద్ర మంత్రులు కలవటానికి, ఈరోజు కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కలవటానికి నిన్నే టూర్ ఫిక్స్ చేసుకుని. అంటే ఓకే, మీరు మీ వాదన మీరు చెప్తున్న బాగానే ఉంది, కానీ నేను ఆ సీక్వెన్స్ చూస్తుంటే 5th రోజు మోడీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలి, మోడీని ట్రై చేశాడు ఆయన ఇవ్వలేదు. సార్ ఇప్పుడు తర్వాత అంటే ఒక చెప్తా విన్నాను, ఆ తర్వాత నిన్న ట్రై చేశాడు, ఆయనకి ఇవ్వకపోగా బీజేపీ నిజామాబాద్ ఎంపీని పిలుచుకొని 15 నిమిషాలు కూర్చోబెట్టుకున్నాడు. అంతకుముందు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను పిలిపించుకొని మరీ ఇంట్లో కూర్చోబెట్టుకొని మరీ మీటింగ్ చేసుకున్నాడు జగన్ ఉండగానే. అంటే ఒక ముఖ్యమంత్రికి అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఒక ఎంపీనో ఒక పత్రికాధిపతినో కలిసే టైం ఉంటుంది, కానీ జగన్ దగ్గరకు వచ్చేసరికల్లా ఎలక్షన్స్లో బిజీ అనే మాట ఎట్లా వినిపిస్తుంది? లేదండి, దీంట్లో మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అంతకుముందు పర్యటనలో అమిత్ షా గురించి వెళ్ళలేదు. రెండోది, ఇప్పుడు పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి వెళ్ళలేదు.
ఇప్పుడు పర్యటనలో కేంద్ర మంత్రులు, అవైలబిలిటీ ఉన్న కేంద్ర మంత్రులు. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోండి, మీకు ఎగ్జాంపుల్ సెక్రటేరియట్కి వెళ్తే ఎవరు అవైలబిలిటీ ఉంటే మంత్రులు వాళ్ళని ఎమ్మెల్యే యాజ్ ఏ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు వెళ్ళి కలుస్తారు. అది అపోజిషన్ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఇంకో లెవెల్స్. ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ అవైలబిలిటీ ఉన్న కేంద్ర మంత్రులు, మీకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రుల కంటే అపాయింట్మెంట్స్ కూడా పెద్దగా ఉండవసరం లేదు. ఆయన అవైలబిలిటీ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కామన్గా కలుస్తారు. కానీ ఇప్పుడు మేజర్గా అమిత్ షా గారు ఒక, ఇప్పుడు మీకు అమిత్ షా గారు ఉన్న బిజీ షెడ్యూలు అవన్నీ మీ అందరికి తెలియని కాదు. అందుకే అమిత్ షా బీజేపీ ఎంపీని కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారు కలదు. మా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అమిత్ షా రూమ్ బయట ఏమైనా వెయిట్ చేసి అపాయింట్మెంట్ దొరకకపోతే ఈ పత్రికలు రాసిన ఒక కారణం. అపాయింట్మెంట్ ఫిక్స్ అయినప్పుడే వెళ్ళి ఒక 3 సార్లు అయితే ప్రయత్నం చేసిందన్నమాట. వాస్తవం సార్, ఇప్పుడు వాళ్ళకున్న షెడ్యూల్ని బట్టి ఇప్పుడు మీరు అంటున్న ఎవరైతే పత్రికాధిపతికి ఇచ్చారంటున్నారు కదా, అసలు ఆ పత్రికాధిపతికి ఎందుకు ఇచ్చారు, దాని వెనక ఏముంది, ఏమి స్టోరీ ఉంది, వీళ్ళు ఎన్నిసార్లు అడిగితే ఇచ్చారు, ఆయన ఏ వెంకయ్య నాయుడు గారి ద్వారా ఏ విధంగా ట్రై చేసి వెళ్ళారా, ఇంకొకరి ద్వారానా, అవన్నీ మనం విశ్లేషించుకుంటున్నప్పుడు చాలా టైం ఉండదు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి మేము ఫ్రెండ్లీగా సఖ్యత, రాష్ట్రం ఈరోజు ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా రాష్ట్రానికి సంబంధించిన నిధుల్ని, మా రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే రావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు, ఆల్రెడీ వెనకబడిన జిల్లాలకు కావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ వీటన్నిటి గురించి మేము ఈరోజు కేంద్రం దగ్గర సానుకూలంగా ఫ్రెండ్లీగా రిక్వెస్ట్గా అడిగి తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం. రైట్, మీరు అలాగే ఉన్నారు కానీ కేంద్రానికి మీ మీద కోపం ఉందనేది మాట. అవన్నీ రాంగ్ సార్. ఎందుకు కేంద్రానికి మా మీద కోపం ఉంటారు? రివర్స్ టెండరింగ్ విషయంలో కానీ, పీపీఏలను పునఃసమీక్షించే విషయంలో కానీ అలా చేయకండి అని కేంద్రం చెప్పినా వినకుండా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళిపోతున్నాడు. ఈ విషయంలో వాళ్ళ కోపంగా ఉంది మొదటి పాయింట్. రెండోది, ఇదే అదనుగా రాష్ట్రంలో బీజేపీని స్ట్రాంగ్ చేయాలనే ఆలోచనతో జగన్ను మళ్ళీ సే అప్పుడు చంద్రబాబు విషయంలో ఎలా చేశారో ఇప్పుడు జగన్ విషయంలో అలా చేస్తున్నారా అని ఒక డౌట్ వస్తుంది. బిఎస్ఎన్, మీరు చెప్పిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 బీజేపీలు, ఇక్కడ మీరు క్లారిటీ కానండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 బీజేపీలు, నాట్ 1 బీజేపీ. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులు, ఆచా ఒరిజినల్ బీజేపీ నాయకులు, అంటే నకిలీ బీజేపీ నాయకులు, ఒరిజినల్ బీజేపీ నాయకులు. ఈ నకిలీ బీజేపీ నాయకులు పంపించింది ఎవరు? ఇక్కడున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లైక్ సుజనా చౌదరి, సీఎం రమేష్, అక్కడ కర్నూలుకు సంబంధించిన టీజీ వెంకటేష్, నిన్న ఆల్రెడీ కడపలో ఘోరంగా ఓడిపోయిన ఆదినారాయణ రెడ్డి, వీళ్ళందరూ నకిలీ బీజేపీ నాయకులే కదా, అసలు టీడీపీ నాయకులు, పాత నాయకుడే కదా. ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత టీడీపీ, ఇప్పుడు బీజేపీ. రోజుకొక పార్టీ మార్చే వాళ్ళని మా పాత నాయకుడిగా మేము కన్సిడర్ చేయం కదా. ఈ వీళ్ళు రోజుకొక మాట ఏ విధంగా మాట్లాడతారంటే, అక్కడ ఒక కుట్ర చేయాలి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సఖ్యత లేకుండా చూడాలనే ఒక ప్రయత్నంలో వీళ్ళందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మేము ఎందుకు కేంద్రంతో గొడవ పెట్టుకోవాలి, కేంద్రం రాష్ట్రంతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి? రైట్, నాకు కేంద్రం రాష్ట్రం ఒకటే కదా. రైట్, నాకు ఒక విషయం చెప్పు, అట్లెందుకు ఉంటుంది? పోయినసారి చూసాం కదా, అది చంద్రబాబు నాయుడు మిస్టేక్. చంద్రబాబు నాయుడు చేసిన మరి కేంద్రంలో నరేంద్ర మోడీతో విభేదించింది. విభేదించడానికి కారణం ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో లాలూచిగా ఒప్పందం కుదుర్చుకొని గుజరాత్ ఎన్నికల్లో అక్కడ సంబంధించిన నార్త్లో జరిగిన ఎన్నికల్లో ఇతను ఏ విధంగా డబ్బులు కాంగ్రెస్ పార్టీకి పంపించాడు, ఇవన్నీ తెలియక బీజేపీ చంద్రబాబుకి ఏం గొడవ జరగలేదు సార్, అన్ని తెలిసే జరిగినాయి. సరే, నాకు ఒక విషయం చెప్పండి, అమిత్ షాను కలవడానికి ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నాడు జగన్? సార్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు. అవును. సో రాష్ట్రానికి రావాల్సిన సంబంధించిన ఏదైతే కొన్ని, ఇప్పుడు సపోజ్ ఐఏఎస్లు కొన్ని మనకు రావాల్సిన ఐఏఎస్లు కొంతమంది తెలంగాణ నుంచి ఇక్కడికి రావటం, కొన్ని విషయాలు సపోజ్ ఏంటంటే కేంద్రంలో ఈరోజు మెయిన్ అమిత్ షా గారే కదా మంత్రివర్గంలో. సో ఏంటంటే ఆయన చదవడానికి ఆసక్తి అని కాదండి, సహజంగా అందరిని ఈరోజు మిగిలిన కేంద్ర మంత్రులు కూడా కలిశారు, దాంట్లో బాగా కాకపోతే మెయిన్ ఎక్కువ పవర్స్ ఉన్నది అమిత్ షా గారు. ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు 1 అయితే నెంబర్ 2 ఈరోజు అమిత్ షా గారే ఉన్నారు కదా. సో అల్టిమేట్గా సార్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇక్కడ ప్రజలు బాగుండాలి సార్. మనం ఒక మెట్టు దిగైనా మనకు రావాల్సింది తెచ్చుకుంటలో తప్పలేదు కదా. నేను 40 ఏళ్ళు అని చెప్పి కాలరు మనం పైకి ఎగరేసుకొని ఇక్కడ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కాదు కదా. ఈరోజు వయసులో చిన్నవాడు, అదే 47 ఏళ్ళ వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెద్దల్ని ఏ విధంగా గౌరవిస్తాడు అంటానికి మీకు తెలుసు, అంతకుముందు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఏ విధంగా రిసీవ్ చేసుకొని. సో వయసులో పెద్దవాళ్ళని గౌరవిస్తాడు, మన రాష్ట్రానికి మంచి జరగాలి, దానికోసం ఒక మెట్టు దిగైనా జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సినవి సాధించుకొని తీసుకొస్తా ఉన్నాడు. రైట్, అంటే తన మీద ఉన్న కేసులు కొట్టించుకోవడానికే
జగన్ అమిత్ షాను కొనడానికి అమితమైన ఆసక్తి చూపిస్తున్నాడు అనేది విపక్షాలు చెప్తున్న మాట. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, సార్ మీరో లేక నేనో ఇంకొకళ్ళో మన ద్వారా ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు వచ్చి మన మీద ఏమైనా కేసులు పెట్టారంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఎవరు పెట్టారు? రాజకీయ నాయకులు పెట్టారు. ఏదెవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న శంకర్రావు, తెలుగుదేశం పార్టీలో చనిపోయిన ఎర్రనాయుడు. వాళ్ళు కేసులు వేస్తే కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేసి వాళ్ళు ఆయన వేయించి అక్కడ కాంగ్రెస్ పార్టీయే చంద్రబాబు నాయుడు దానికి సపోర్ట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఏ ఒక్క కేసులో అన్నా జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని తేల్చినయా? ఒక వ్యక్తి మీద కోర్టులో కేసులు ఉన్నప్పుడు అసలు ఆ కేసుల గురించి మాట్లాడకూడదు, అది ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్. కానీ మన రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారంటే దాన్ని ఏదో ఒక విధంగా చూపించి డ్యామేజ్ చేయాలి. సార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు సహజంగా ఉంటాయి. దాని గురించి ఈరోజు నేను మాట్లాడితే 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు. సిగ్గు లేకుండా మా మీద అట్ట విమర్శ చేస్తాడండి. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ కాదు అన్ని ఛానల్స్ లైవ్లో చూపించినాయి ఓటుకు నోటు కేసు. ఆడియో టేప్ నీదే కదా, వీడియో టేప్లో కనపడింది నీ రేవంత్ రెడ్డే కదా, నీ పార్టీ నాయకుడే కదా, నువ్వే కదా ఎమ్మెల్సీ ఓటు కొనడానికి పంపించింది 50 లక్షలు, నువ్వేగా బ్రీఫ్డ్ మీ అంది, ఆ వాయిస్ నీదే కదా. తర్వాత ఏమైంది? నేను వెళ్ళిపోమన్నారు ఎక్కడి నుంచి? 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఈ రోజుకి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగానే ఉంది. కానీ నువ్వేం చేసావు? నీ స్వప్రయోజనాల కోసం నీ పార్టీ నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పి కేసీఆర్ చెప్తే, ఇక్కడ ఉంటే నిన్ను తరివేస్తా అని చెప్తే అర్ధరాత్రి పూట ఎవరికి చెప్పకుండా నువ్వే కదా కరకట్ట మీద పారిపోయింది. అక్కడ ఐఏఎస్లో క్వార్టర్స్ లేవు, ఐపీఎస్లో క్వార్టర్స్ లేవు, సెక్రటరేట్ ఉద్యోగస్తులు క్వార్టర్స్ లేవు, నీకు ఏ బిల్డింగు లేదు, ఏమీ లేకుండా నెలకు 300 కోట్ల రూపాయలు అద్దెలు కడుతున్నారు ఈరోజు. నెలకు 300 కోట్ల రూపాయలు అంటే సార్, మీరు ఒక ఊర్లోకి ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఇక్కడ మీకు ఒక ఇల్లు ఉంది ఆల్రెడీ, ఈ ఇల్లును అక్కడికి ఇల్లుకి వెళ్ళినాక ఈ ఇల్లును వదిలేస్తారా? లేకపోతే ఈ ఇల్లు మొత్తం ముందే వదిలేసేసి అక్కడికి వెళ్ళి పెద్ద అద్దిల్లు తీసేసుకొని ఆడే ఏమీ జరగకుండా ముందు దానికి ప్లాన్ గీయడానికి ఒక 3 సంవత్సరాలు, డిజైన్ రూపొందడానికి ఒక 2 సంవత్సరాలు అక్కడే చేసి టైం వేస్ట్ చేస్తారా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు చేశారండి. రైట్, కేసులు అంటే గుర్తొచ్చింది. జగన్ ప్రతి శుక్రవారం కోర్టు కట్టండి కావడానికి 60 లక్షలు చొప్పున ఖర్చు అవుతుంది అంటారు, నిజమేనా? అవుతుందండి. అంటే నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఖర్చు ఉండదు. కేజ్ ముఖ్యమంత్రిగా ప్రోటోకాల్ ఉన్నప్పుడు ఏంటంటే సార్, ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఏ విధంగా ఉండిద్ది అంటే, ముఖ్యమంత్రి గారు వెళ్ళే ముందు రోజే ఆ ప్రోగ్రామ్ డిసైడ్ అయ్యింది. ఓకే, అయినప్పుడు ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ అనేది కల్పించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రికి సెక్యూరిటీ అనేది నార్మల్గా ఏంటంటే, మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 7+7 సెక్యూరిటీ ఉండేది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా రకాల భద్రత అంటే అంచెలంచెల భద్రత వేస్తుంటారు కదా, ఆ విధంగా ఆ భద్రతని ముందే వచ్చేటప్పుడు కోర్టు దగ్గర అందరినీ క్లియర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా కలవటం ఉండదు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ మనీ పెట్టుకుంటానికి కూడా పాజిబిలిటీ ఉండదు, అదొక విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పర్సనల్గా వాళ్ళు తినే ఫుడ్కి కానీ దానికి కానీ పర్సనల్గా ఖర్చు పెట్టుకుంటా అంటే ఓకే, కానీ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు టూర్ వెళ్ళారు, మీకు ఆల్రెడీ ఇజ్రాయెల్ టూర్ ఒకసారి, జెరూసలేం అను తర్వాత అమెరికా పర్యటన వెళ్తే అక్కడ మీరు గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఫ్లైట్ ఖర్చులు కూడా జగన్మోహన్ రెడ్డి గారే పెట్టుకొని వెళ్ళారు, స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడ వాళ్ళ. కానీ సెక్యూరిటీ ఖర్చు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. దాన్ని పెట్టుకో నేనే పెట్టుకుంటా అంటే అది కుదరదు. కానీ 2.5 కోట్లు నెలకి ప్రజాదరం అంటే అందుకనే కదా సార్ ఇదన్నీ ఖర్చుతో కూడుకున్న పని. రెండోది ఏంటంటే 2 రోజులు టైం వేస్ట్ అయ్యింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందుల్లో ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రిగా నేను 2 రోజులు కేసుల కోసం అని కోర్టులకు అటెండ్ అయితే అది చాలా ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మినహాయింపుగా నా తరపు న్యాయవాది అటెండ్ అవుతాడని చెప్పి అడగటం జరిగింది. దాని మీద వాదనలు నడుస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏబిఎన్ని టీవీ ఫైన్ కూడా బ్యాన్ చేశారు, ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు. ఎందుకు అంటే ఇది కక్ష సాధింపు చర్య అనుకోవాలా? మీడియా మీద జగన్ గారు కూడా మరి ఇట్లా చేయడం అనేది సబబేనా? తెలుగుదేశం నాయకులను కానీ విమర్శ చేస్తున్నా, లేదంటే మీరు చెప్తున్న ఛానల్ ఉద్యోగులను కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రమ్మనండి ఒకసారి, ఏ ఊర్లో ఎక్కడ బ్యాన్ చేశారో చూడమనండి. సార్ ఇక్కడ మీకు తెలియదు కాదు, ఎంఎస్ఓలకు విజయవాడ నుంచి నాకు రిపోర్టర్స్ ఫోన్ చేశారు. చెప్తాను సార్, ఎంఎస్ఓలకు సంబంధించి ఏదన్నా పెండింగ్లో వాళ్ళకి సంబంధించి బకాయిలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళే ఆ ఛానల్ రానిరు. దానికి ఆ ఛానల్ కూడా మీకు ప్లేసులు మారుతూ ఉంటాయి, మీకు ఐడియా ఉండి ఉంటుంది. సో ఆ దాంట్లో భాగంగా వీళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పుడు ఆ ఛానల్స్ ఇష్టారాజ్యంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టడం,
ఇష్టారాజ్యంగా చేసినప్పుడు వాటికి సంబంధించి ఎంఎస్ఓల నియంత్రణలో అవి ఉంటాయి, ప్రభుత్వ నియంత్రణలో కాదు అవి. మేము ప్రభుత్వం దాన్ని ఆపామంటే ఏ విధంగా పాజిబుల్ అయ్యింది? మీరే కోర్టులకి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. అంటే పోయినసారి చంద్రబాబు నాయుడు ఎన్టీవీని ఆపడం మనం చూసాం, తెలంగాణ అట్లా జరిగింది, స్వచ్ఛంగా అలాగే జరుగుతుందా సార్? ఒకటి అక్కడ ఏం జరిగిందంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఒకసారి మనం క్లారిటీగా తీసుకుంటే గతంలో మీకు ఇదే TV9కి సంబంధించి, ABN కి సంబంధించి అసెంబ్లీలో అక్కడ ఎమ్మెల్యేని కించపరుస్తే ఒక ఆర్టికల్ ఏదైతే వాళ్ళు ప్లే చేశారో, ప్లే చేసినప్పుడు అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు మేము ABN TV5 మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, మేము ఏ రోజు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మీడియా అనేది ఉండాలి, మీడియా అనేది అన్నీ చూపించాలి. అంతే కదా. కానీ సార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అమ్మ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే నీ అమ్మ అని రాస్తున్నాయి కొన్ని పత్రికలు, అది కరెక్టేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి, సచివాలయ ఉద్యోగాలు 19.5 లక్షల మంది సచివాలయాలు ఎగ్జామ్ రాస్తే, ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తెల్లారి ఒక పత్రికలో, అదే ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏది ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్ లీక్ అవ్వాలా, ఎగ్జామ్ అయిపోయి 11 రోజులు అయినా పేపర్ లీక్ కావాలా, రిజల్ట్ వచ్చిన తెల్లారి పేపర్ లీక్ అయింది. హౌ ఇట్ పాజిబుల్ సార్? మీకు పేపర్ ఎప్పుడు లీక్ అయిద్దండి? ఎగ్జామ్ రాసిన రోజే లీక్ అయ్యింది కదా. అంతేగా, 19.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అంటే 19.5 లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి కలగజేయాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వంలో అల్లర్లు సృష్టించాలి. మా ప్రభుత్వం వచ్చి 5 నెలలు కూడా కావట్లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా వచ్చిన 6 నెలలు సంవత్సరం పాటు కొంచెం నిలదొక్కోటానికి, 2 సంవత్సరాలు టైం ఇస్తారు, నిలదొక్కోటానికి టైం. కానీ ఈరోజు మన దగ్గర డబ్బులు లేకపోయినా, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి, ₹100 కోట్ల మన దగ్గర ఉన్న డబ్బులు బా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అంటే ఆదా చేయటం. మీకు మద్యం, వాస్తవంగా మద్యం చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 100 రూపాయలే బీరుంటే కానీ 140-150 రూపాయలు అమ్మేవాళ్ళు, ఆ మిగిలిన 40-50 రూపాయలు అక్కడ ఎమ్మెల్యేకి వాటా, లోకల్ లీడర్కి, మంత్రికి, ఎక్సైజ్ మంత్రికి, నారా లోకేష్కి. ఇసుక 2,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు తెలుగుదేశం నాయకులకు వాటాలు. సాక్షాత్తు ప్రతి ఇసుక ట్రాక్టర్ నుంచి, ప్రతి ఇసుక లారీ నుంచి నారా లోకేష్కి వాటాలు. రైట్, బోటు గోదావరి నదిలో మునిగిపోయి 4 రోజులు అవుతుంది, ఆ సేమ్ అంత అలసత్వమా లేదంటే చర్యలు తీసుకోవడం ఇంత ఆలస్యం ఏంటి? నిజంగా చాలా బాధాకరమైన విషయం, బాధాకరమైన విషయం నిజంగా. ఇప్పుడు ఏంటంటే దాని గురించి మనం ఈరోజు రాజకీయాలు మాట్లాడకూడదు, యాజ్ ఏ ఒక వ్యక్తిగా మన పర్సనల్ అభిప్రాయాన్ని ఈరోజు షేర్ చేసుకుంటే, ఇటువంటి బోటు ప్రమాదాలు మనం ఈ మధ్య అంటే 1 సంవత్సరానికి 1-2 బోటు ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం. గోదావరి నదిలో వరద ఉధృతంగా వస్తుంది, 5 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తున్న టైంలో అక్కడ అధికారుల తప్పిదం కావచ్చు, అక్కడ డ్రైవరు, ఆ ప్రైవేటు బోట్ యజమాని మేనేజ్ చేయటం వల్ల కావచ్చు, ఆ బోట్ అనేది కొన్ని టైంను కూడా ఉంటుంది, ఒక టైంలోనే వదలాలి, ఆ టైం దాటితే కూడా అక్కడ ప్రవాహాలు ఎట్లా ఉంటాయి అనేది అది నదిలో తెలిసింది. ఆ టైం దాటిన తర్వాత దాన్ని వెళ్ళటం, లైఫ్ జాకెట్స్ కూడా సక్రమంగా లేకపోవటం, లైఫ్ జాకెట్స్ వేసుకున్న వాళ్ళందరూ కూడా బతకలేదు, లైఫ్ జాకెట్స్ వేసుకున్న ఒకళ్ళిద్దరు కూడా చనిపోయిన దాఖలాలు అంటే లైఫ్ జాకెట్స్ కూడా పర్ఫెక్ట్గా లేవు. ఓకే, అంటే లైఫ్ జాకెట్స్ కూడా ఒక టైం పీరియడ్, దాన్ని ఏదన్నా చిన్న హోల్ పెడితే లైఫ్ జాకెట్ పోయినట్టే కదా. సో ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ 75 మందో 76 మందో ఆ బోటు ప్రమాదంలో చిక్కున్నారు. 2వ రోజుకి ఎవరైతే చనిపోయారో, బతికున్న వాళ్ళు ముందే బయటకు వచ్చేసారు, చనిపోయిన సేవలు వచ్చినా, ఆ బోట్ అనేది మాత్రం దాదాపుగా 300 అడుగుల లోతుకి వెళ్ళిపోయింది అనేది మనకు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని బట్టి అక్కడ చూసిన లోపలికి వెళ్ళి ఎవరైతే చెక్ చేస్తే, ఎవరైతే జాలర్లు ఉంటారు కదా అవన్నీ చూస్తే మనకు అర్థమైంది. సహజంగా 40 అడుగుల నుంచి 50 అడుగుల లోతుకే ఎవరైనా అక్కడ స్విమ్మర్స్, ఎక్స్పర్ట్ స్విమ్మర్స్ కూడా వెళ్ళగలరు, మిగిలిన లోతుకు కూడా వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే అక్కడ సుడిగుండాలు వస్తూ ఉన్నాయి, ఆ సుడిగుండాలు వస్తున్నప్పుడు ఎవరు వెళ్ళలేని పరిస్థితి సార్. ఆర్మీ, నేవీ, NDRF అన్ని బృందాలు అక్కడ అన్నీ చూస్తే అక్కడ బోటుని ఎంత లోతులో ఉందో కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేయలేని పరిస్థితి. దాన్ని చూసినాక వరద ప్రవాహం తగ్గిందా కాగాలి, పైనుంచి వచ్చే వరదను మనం ఎక్కడ ఆపలేము, ఎందుకంటే ఏదైనా ప్రాజెక్ట్ దగ్గర మనం ఆపాలి అన్నా కూడా ప్రాజెక్టు స్థాయి కంటే ఎక్కువ వెళ్తే ప్రాజెక్టే అయిపోయింది కదా. అంటే మధ్యలో ముంబై బృందాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ తీసుకొచ్చారు ముంబై బృందాలు, ఉత్తరాంచల్ కూడా ఎవరి వల్ల కాలేదు. తర్వాత ధర్మాడి సత్యం బృందం సత్యమే తీశాడు. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వాలైనా కూడా ఇటువంటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే సార్ ఈరోజు వాళ్ళు అవ్వచ్చు, రేపొద్దున మనం అవ్వచ్చు. సో ఏంటంటే దాన్ని మానవతా దృక్పథంతో మనం ఆలోచించి ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కమిటీ వేసి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇప్పుడు అయిన ఖర్చును కూడా వాళ్ళ ద్వారానే ఆ బోటు
ఎవరైతే ఓనర్ ఉన్నారో, ప్రైవేట్ ఓనర్ కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అవి ఒకతే ఇటువంటి చర్యలు ఇంకెవరు చేపట్టకుండా అటువంటి వాళ్ళకి కఠిన శిక్షలు పెడితే ఇంకోసారి గుణపాఠంగా ఉండేది వేరే వాళ్ళకి. జగన్ తన ముక్కుసూటితనంతో అన్ని పార్టీలతో అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడా అంటే ఆ సీన్ అలా కనిపిస్తుంది. ఏ పార్టీ అంటే చివరికి అంటే కేంద్రం నుంచి దగ్గర మొదలు పెడితే టీఆర్ఎస్తో కూడా అంటే కేసీఆర్తో కూడా అంటే నిన్న మొన్నటిదాకా వీళ్ళిద్దరూ అసలు ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్లా కనబడ్డారు మా అందరికీ. కట్ చేస్తే ఇప్పుడు ఏదో కొంచెం దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది వస్తున్న వార్తల్ని చూస్తుంటే. అట్లేం లేదన్న, ఇప్పుడు వరకు అయితే అంటే ఒక్కటి అంటే కళ్ళతో చూస్తున్న సరే ప్రచారం వదిలేస్తే ఇప్పుడు ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ఒక చాలా స్ట్రిక్ట్గా వైఖరి తీసుకొని ఆర్టీసీ కార్మికులని ఆ సమ్మె విషయంలో చాలా నిరంకుశంగా అంటే చాలా స్ట్రిక్ట్గా ఇలాంటి వాటికి అవకాశం ఇస్తే ఇంకా జరుగుతాయి కాబట్టి చేయొద్దు అని ఒక ఆయన చేస్తుంటే జగన్ రోజుకొక వరం ఆర్టీసీ కార్మికుల విషయంలో కానీ వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ రోజుకొక వరం ప్రకటిస్తూ సహజంగా రెండు రాష్ట్రాల మధ్య పోలిక ఉంటుంది. వాళ్ళ వాళ్ళ మెయిన్ మాట అదే, జగన్ చేస్తున్నాడు నీకేం పోయింది, జగన్ చేస్తున్నా చూడ ఈయన ఒక 1,000 బస్సులు అద్దెకు తీసుకుందాం అని ప్రకటన వేయగానే 1,000 కోట్లతో కొత్త బస్సులను జగన్ ప్రకటన ఇస్తున్నాడు. ఏంటి సడన్గా అంటే కొత్త కాస్త సమయం పాటించడం అలాంటిది ఏం లేకుండా మరి ఇదేమన్నా వైరానికి సూచికనా? సరే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి లింక్స్ లేవు. రెండు, ఎన్నికల్లో మేము పోటీ చేసే ముందు కూడా అదే చెప్పాం, మేము ఏ రాజకీయ పార్టీలతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు, అసలు అటువంటి ఆలోచన కూడా మా నాయకుడు ఎప్పుడు చేయడు. మొన్న హుజూర్నగర్లో కూడా మద్దతు ఇచ్చారండి. అది కూడా చెప్తాను, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల గురించి, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాం, తెలంగాణలో మా పార్టీ అనేది మేము తెలంగాణలో పార్టీ డెవలప్మెంట్ కోసం కూడా ఏమి చర్యలు కూడా ఏం లేవు, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఎప్పుడు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, ఇక్కడ మేము మద్దతు ఇచ్చాం అంతే తప్ప మేము ఎవరితో పొత్తులు పెట్టుకోనో ఎన్నికలకు వెళ్ళటం కానీ ఏమీ చేయలేదు. రెండో విషయం మీరు ఇక్కడ గ్రహించాల్సింది, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరు రాష్ట్రాలు వాళ్ళే పాలించుకుంటారు. ఈ రాష్ట్రంలో విషయాల్లో మేము ఇన్వాల్వ్ కావు, మా రాష్ట్రం విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ కారు. కాకపోతే రెండు తెలుగు రాష్ట్రాలు ఏదైతే విడిపోయినా కూడా బట్ కలిసే ఉన్నారు, అంటే ప్రజలు కలిసే ఉన్నారు. సో ఈ రాష్ట్రాల మధ్య ఎప్పుడు గొడవలు ఉండకూడదు అని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కానీ మా రాష్ట్రానికి సంబంధించి లేదంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కదా, ఆయన రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏం డెవలప్మెంట్ చేసుకోవాలి, ఏం సంక్షేమ పథకాలు ఇచ్చుకోవాలి, ఆయనకి ఎంత బడ్జెట్ ఉంది ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది ఒప్పుకుంటాను, అవన్నీ ఆయన ఆలోచిస్తారు. మీ సార్వభౌమత్వాన్ని శంకించట్లా, ఇక్కడ పాపం మీ ఫ్రెండ్ బాధల్లో ఉంటే మీరంత దూకుడుగా వెళ్తే ఎలా? దూకుడు అంటే సార్, మేము ఏదైతే ప్రామిస్ చేసామో ఆ వాగ్దానాలు చేస్తా వెళ్తున్నాం. మాకు అక్కడ ఏంటంటే మా పరిపాలనా సౌలభ్యాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఏదైతే ప్రకటించారో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ గారు ఎందుకు ఆర్టీసీ గురించి పట్టించుకోవట్లేదంటే అది మీరు రేపు పొద్దున్న టీఆర్ఎస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు అడగాలి, దాని గురించి మేము వైసీపీ వాళ్ళగా మేము స్పందించడానికి కదే ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడతాం. ఆర్టీసీ సమ్మె అనేది నిజంగా ప్రభుత్వం ఇంత దూరం అయితే తీసుకురాకూడదు, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు అడిగిన కోరికలను మీరు నెరవేర్చలేనప్పుడు ఆ కోరికలు ఏదైతే నెరవేర్చగలము ముందే పిలిచి, ఇదిగో ఇప్పుడు మీరు వాళ్ళకు 100 అడిగారు సార్, నేను 50 చేయగలను, లేకపోతే ఇప్పుడు 25 చేయగలను, మళ్ళీ ఒక వచ్చే సంవత్సరం ఇంకో 25 చేయగలను అని చెప్పి కన్విన్స్ చేసే దూరంలో చేయాలి. మీ అందరినీ ఉద్యోగాల నుంచి తీసేస్తారన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా యాజ్ ఎ సామాన్య పౌరుడిగా, నేను పార్టీకి సంబంధం లేకుండా సామాన్య పౌరుడిగా ఈరోజు ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను. ఆర్టీసీ సమ్మె అనేది ఆర్టీసీ వాళ్ళ కార్మికుల కోరికలను తీర్చాల్సిన బాధ్యత నువ్వు మొత్తం తీర్చలేరు, ఎవరైనా మీకున్న కోరికలను నేను తీర్చలేకపోవచ్చు, కొన్నైనా తీర్చాలి కదా. దానికి ప్రభుత్వం ఏమంటే మిమ్మల్ని అందరినీ తీసేస్తున్నా ఉద్యోగాల నుంచి ప్రకటించకూడదు, ఇన్ని రోజులు దాన్ని ప్రొలాంగ్ చేయకూడదు. ఏ విషయమైనా ఆ 2 రోజులు ఆ 3 రోజుల్లో క్లారిఫై అయిపోతే ఇంత దూరం రాదు. ఇంతమంది కార్మికులు చనిపోతా సమ్మె ఉద్ధృతం అయ్యి ఆ సకల జనుల సమ్మెగా అది మారినప్పుడు రేపొద్దున ఇక్కడ ప్రభుత్వం మీద అది వ్యతిరేక ప్రభావం చూపించి ఈరోజు ఒక ఎన్నికల్లో చూపించకపోవచ్చు. కానీ రేపొద్దున అది ప్రాబ్లం, టీఆర్ఎస్ గెలవబోతున్నట్టు విన్నాం, అది ఒక ఎన్నికలో అది ప్రభావం చూపవచ్చు సార్, మిగిలిన ఎన్నికల్లో ప్రభావం చూపే ఛాన్స్ ఉండిద్ది. అసలు ఎన్నికలతో సంబంధం లేకుండా వాళ్ళ కార్మికులు మన ప్రజల్లో భాగం, తెలంగాణ రావడానికి వాళ్ళు కూడా మేజర్ పార్ట్ తీసుకున్న వ్యక్తులు ఆర్టీసీ కార్మికులు. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ కోరికలను అయితే నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉండిద్ది. బట్ అన్నీ చేయలేకపోతే కొన్ని ఇప్పుడు చేసి కొన్ని టైం బాండ్ పెట్టుకుంటే. మొన్న ఇంకొక వార్త కూడా విన్నాను నేను, అంటే
నదీ జలాల పంపిణీ విషయంలో గతంలో ఇద్దరు కలిసి వెళ్ళాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. కానీ నిన్న ఒక వార్త వచ్చింది, కేసీఆర్కు సంబంధం లేకుండా, తెలంగాణకు సంబంధం లేకుండా ఎత్తిపోతల పథకాల ద్వారానే రాష్ట్ర అవసరాలు తీర్చుకుందాము, తెలంగాణకు సంబంధం లేకుండానే ఏదో పథకాలకి రూపకల్పన చేస్తున్నట్టు విన్నాను. లేదండి, ఇప్పుడు ఆల్రెడీ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులకు సంబంధించి ఆల్రెడీ 3 మీట్స్ అయినాయి. అయినప్పుడు విభజన చట్టంలో ఏదైతే మనకి తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి రావాల్సిన ఉంటాయి, లేదంటే కొన్ని ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు మీరు చూస్తే ఇక్కడ ఖాళీగా సెక్రటేరియట్ భవనాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం హైదరాబాద్లో ఉంది మొన్నటి దాకా, దాన్ని ఖాళీగా పెట్టి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రోజు ఇక్కడ కరెంటు బిల్లులు అవన్నీ కడతా ఉన్నాడు. ఓకే, అదేవిధంగా ఇక్కడ గెస్ట్ హౌస్లు మనకు రావాల్సినవి కానీ, అదేవిధంగా ఎంప్లాయీస్ అటు ఇటు డివైడ్ అవ్వాల్సినాలు కానీ, కొన్ని విద్యుత్కు సంబంధించిన వాటి అన్నీ పెండింగ్లు ఉన్నాయి. వీటన్నిటి క్లియర్ చేసిన తర్వాత గోదావరి జలాలని నాగార్జున సాగర్ శ్రీశైలానికి తరలించే ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చర్చలు జరిగిన మాట వాస్తవం. ఆ చర్చలే జరిగినాయి. అది ఇప్పుడు ప్రభుత్వానికి చర్చలు, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, మెయిన్ మెయిన్ అధికారులు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చర్చలు జరిగినప్పుడు దానికి ఎంత అవుతాయి ఏంటి, దానికి ఒక ఎస్టిమేషన్, ఇవన్నీ టైం పడుతుంది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా దీని గురించి కూడా చర్చించారు. అలా అంటే కేసీఆర్ గారితో సఖ్యంగానే ఉన్నారు. సార్, మేము ఎవరితో గొడవలు పెట్టుకునే మెంటాలిటీ మాది కాదు. మేము దేశానికి ప్రధానమంత్రి అవుతామని మా నాయకుడు ఎప్పుడు చెప్పడం, నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని మేము ఎప్పుడు చెప్పాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది అనుకోండి, మన మన డిస్కషను దీన్ని ఎమ్మెల్యే తీసుకెళ్లి ప్రెస్ మీట్లో పెట్టడం, దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం, ఇటువంటి మా దగ్గర లేవు. ఏదైనా మేము ప్రజలకి చేరువుగా ఏ విధంగా వెళ్ళాలి, వాళ్ళకి ఏది మంచి చేయగలగాలి, ఈ ఆలోచనే నిరంతరం మా నాయకుడితో ఉండేది. మా నాయకుడు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కానీ ఎప్పుడు పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాలి, మనం 5 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి సార్, 50 రూపాయలు దానికి పబ్లిసిటీ ఖర్చు గడిచిన ప్రభుత్వంలో జరిగినాయి. 7-50 రూపాయలు ఖర్చు పెడితే దాని పబ్లిసిటీకి 1-2 రూపాయలు కూడా ఖర్చు పెట్టట్లేదు. మీరు చూస్తూ ఉంటే మాకే గుర్తుంటారు అన్ని పథకాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నాకు ఇంకొక డౌట్, అఖిల ప్రియ కూడా మీ పార్టీ వైపు ఏమైనా చూస్తున్నారా సార్? ఇప్పుడు వరకైతే ఆలోచన లేదు, అటువంటి ఆలోచన కూడా చేయదేమని అనుకుంటా ఉన్నాం. రెండోది, మాకు కూడా అటువంటి అవసరాలు అయితే లేవు వాస్తవంగా చూస్తాం. అంటే మీరు తీసుకోబోతున్నట్టు విన్నాను. ఏం లేదండి, అటువంటి ఆలోచన అయితే ప్రజెంట్ లేదు సార్. కొన్ని ఎట్లా ఉంటాయంటే సమయాన్ని బట్టి. రైట్. ఆ సమయంలో ఇప్పుడు సపోజ్ మీరే మా పార్టీలో జాయిన్ అవుతా అన్నప్పుడు, మీరు ఒక లీడర్, ఒక కాన్షియన్స్ లీడర్ అన్నప్పుడు, మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న జూపూడి ప్రభాకర్ రావు గారు జాయిన్ అయ్యారు. మీకు సోషల్ మీడియాలో కూడా కొంత మా కార్యకర్తలు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాలి మనం. రైట్ రైట్. జూపూడి ప్రభాకర్ రావు గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, రీజాయినింగ్. అంతకుముందు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వచ్చినప్పుడు మా పార్టీకి సంబంధించి చాలామంది వ్యతిరేకించారన్నమాట వాస్తవం. కానీ ఒక్కటి మాత్రం గమనించాలని చెప్తా ఉన్నా, మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఇప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అతను తన తప్పు తెలుసుకొని మన దగ్గరకు వచ్చాడు. తప్పు చేయడం ఎవరికైనా సహజం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎక్కడా లేని విధంగా చట్టాలను తీసుకొని వచ్చి అసెంబ్లీలో చట్టాన్ని పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈరోజు 50% రిజర్వేషన్ నామినేటెడ్ వర్కుల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ని ఎస్సీలో ఉన్న కమ్యూనిటీలని డివైడ్ చేసి ఒక్కొక్క వేళకి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయడం. ఈరోజు 60% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంత్రి పదవులు, 5 ఎస్సీలకి మంత్రి పదవులు ఇచ్చారు, దాంట్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఎస్సీలకు ఇచ్చారు, హోమ్ మినిస్టర్ ఎస్సీ దళిత మహిళకు ఇచ్చారు. జగన్ గారి పరిపాలన ఇప్పుడు అవన్నీ చూసినప్పుడు సార్, ఇక్కడ న్యాయం జరుగుతూ ఉంది ప్రజలకి, డోర్ డెలివరీ అవుతున్నాయి సంక్షేమ పథకాలు, ఈ పాలన పారదర్శకంగా ఉంది, కులాలను చోట్ల, మతాలను చోట్ల, ప్రాంతాలను చోట్ల అందరికీ ఈరోజు పథకాలు అందుతూ ఉన్నాయి. దీంట్లో నేను కూడా భాగస్వామి అవుదాం, అక్కడ తప్పు చేశాను వెళ్ళి, ఆ టైంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి అప్పుడు వెళ్ళారు తప్పు చేశాను అని తెలుసుకొని వచ్చినప్పుడు నువ్వు వద్దని ఎలా అంటావు? రైట్, ఇంకొకటి జరిగింది. రైట్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు, మీరు కూడా నేను చూస్తున్న మీ ప్రసంగాలు అవి ఇష్టారాజ్యంగా అందరిని తిట్టిపడేస్తున్నారు, అసలు ఆవేశంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు నాయుడు రే ఏంట్రా తాట తీస్తా, బుద్ధుందా, సిగ్గుందా అని తింటున్నారు. పాపం ఆయన దేశంలోకి వెళ్ళే సీనియర్ ముఖ్యమంత్రి. సో మీరు కొంచెం అలా అనొచ్చా? అంటే నాకు తెలీదు. అంతే బిఎస్ అన్న, ఇప్పుడు ఏంటంటే ఒకటే చెప్తానండి. అంటే మీరు యువ నాయకు, ఈ శ్రీకాకుళంలో తాట తీస్తా, నిన్ను పులివెందులు పంపిస్తా, నీ తోక కత్తిరిస్తా అందనేం కాదుగా.
మాజీ ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 70 సంవత్సరాల వయసు, మోడీ కంటే సీనియర్ ప్రధానమంత్రి అవ్వాల్సిన వ్యక్తి, అందరినీ ప్రధానమంత్రులు చేసింది అతనే కదా మాట్లాడింది. అటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిని పులివెందులు పంపిస్తా, తోక కత్తిరిస్తా, చంద్రబాబు నాయుడు ఒకటే మాట అడుగుతా ఉన్నాన్న, ఇదే పులివెందులు కానీ ఇదే కడప కానీ వచ్చి మీ పులివెందుల ప్రాంత ప్రజలు రౌడీలు, మీ కడప వాళ్ళు గోండాలు అనే మగతనం నీకుందా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు ఎక్కడో శ్రీకాకుళం వెళ్ళి ఎక్కడో మాట్లాడటం కాదు, ఇదే కడప జిల్లా వచ్చి మీ కడప వాళ్ళు రౌడీ వాళ్ళు, మీ పులివెందుల తోట తోక కత్తిరిస్తా, మీ జగన్మోహన్ రెడ్డిని పులివెందులు పంపించేస్తా, మీ పులివెందుల వాళ్ళందరూ మంచి వాళ్ళు కదని చెప్పి మగతనం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. డీజీపీని కబడ్దారు అంటాడా? ఏ నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు, సిగ్గుందా కనీసం మాట్లాడటానికి? రాజకీయంగా ఎంతకైనా దిగజారిపోతాడు చంద్రబాబు నాయుడు అంటానికి ఇది నిదర్శనం కాదా? ఎవరిది రౌడీ రాజ్యం సార్? మీ 5 సంవత్సరాల మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు తెచ్చిన ర్యాంకులు నేను చెప్పనా? అవినీతిలో మొదటి స్థానం, ఎస్సీలపై దాడుల్లో 4వ స్థానం, ఎస్టీలపై దాడుల్లో 5వ స్థానం, అమ్మాయిల అక్రమ రవాణా, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు, రైళ్లలో దొంగతనాలు, సైబర్ క్రైములు, గుడి భూములు కోల్చడం, రాజధాని భూముల్లో కుంభకోణాలు, ఈ విధంగా మహిళా ఎంఆర్ఓని జుట్టుబెట్టుకొని లాగుతారు మీ నాయకులు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నేరాలు ఘోరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానాన్ని తీసుకెళ్ళి మాది నేర ఆంధ్రప్రదేశ్ అంటావా? మా 5 నెలల పాలన, నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలన బేరీ చేసుకుందాం, ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడైనా ఆధారాలతో లెక్కలతో రమ్మని చెప్తా ఉన్నా. సరే 5 నెలలే కదా అయిపోయింది, ఇంకో 5 నెలల తర్వాత వస్తారా? ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నువ్వు మాట్లాడతావు విధానం, జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధించే విధానం. సరే 5 నెలలయ్యి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాలన ఆయన చేసుకుంటా ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు మాత్రం నిద్రపట్టట్లు. నువ్వే చెబుతావు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని. చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏంటంటే పాలిచ్చే ఆవును వదిలేసంట, తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారంట. ఈయన పాలిచ్చే ఆవా? వచ్చి పెండమంటావా? పాలను అడుగుతా ఉన్నా, మాట్లాడటానికి సిగ్గుండాలి కదా సార్. మత్తి భ్రమించిపోయింది, మొన్న ఓడిపోతాడని డిసైడెడ్, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతాడని ఎక్స్పెక్ట్ చేయాల. చేయబోయేటప్పటికి ఏంటంటే చిప్పు దొబ్బేసింది, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. సార్ ఇప్పుడు నా వయసుకి నేను యంగ్గా మీరు మాట్లాడాను అనొచ్చు, కానీ అతని వయసుకి మాట్లాడకూడదు కదా, నువ్వు సీనియర్ నాయకుడివి. అంటే ఆల్రెడీ రౌడీ రాజ్యం, రౌడీలు అన్నట్టు ఒకవైపు. ఎక్కడ రౌడీ రాజ్యం? ఎంఆర్ఓని జుట్టుపెట్టుకొని లాగినప్పుడు రౌడీ రాజ్యం లేదు, రితికేశ్వర్ చచ్చిపోవటానికి కారణమైనప్పుడు లేదు, ఆఖరికి మీ రాజ్యంలో ఏ విధంగా జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టారాజ్యంగా దోచేసి నియంతలాగా పాలించి ఇష్టం వచ్చినట్టుగా మహిళల్ని ఏ విధంగా వ్యవస్థలు చేసినప్పుడు తెలియదు. ఆఖరికి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను అన్న, ఇంత ఘోరంగా పరిపాలించారా అనడానికి ఇదే తెలుగుదేశం నాయకులు. మీరు ఒక వ్యక్తి మీద, తెలుగుదేశం నాయకుడి మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి అంటే మీకు ఆ నాయకుడి వల్ల ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మీ ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండదు, ఆ మండల పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కేసు పెట్టాలని ఎలాతున్నారు అని తెలిస్తేనే మీరు ఊర్లోనే కొట్టి తన్నేసిన దాఖలాలు గడిచిన ప్రభుత్వం ఉన్నాయి. మా పార్టీ నాయకుడు చెరుకులపాడు నారాయణ రెడ్డి గారిని హత్య చేసింది ఇదే తెలుగుదేశం నాయకులు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నిరంతరం తిరుగుతూ పాదయాత్రలో విరామంతో పాదయాత్రలో కోర్టు కోసం వస్తూ ఉంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దాడి చేయించినప్పుడు మీరు కదా వెటకారం ఆడింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు చేయొచ్చాయని కోడి కత్తి అని వెటకారం అయితే ఆ కత్తితోనే నీ పార్టీని 23 సీట్లకి బంగాళాఖాతంలో పొడిచారు కదా ప్రజలు. ఇవన్నీ మీరు చేసి ఇష్టారాజ్యంగా దోచేసి ఈ 5 నెలల్లోనే అసలు ఏదేదో జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి మా మీద విమర్శలు ఎట్లన్నా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పినా నమ్మకపోవచ్చు, నువ్వు చెప్పినా నమ్మకపోవచ్చు, ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. నువ్వు 10,000 రూపాయలు పసుపు కుంకుమ అని వేస్తేనే 10,000 తీసుకొని కూడా ఓట్లు వేయాలి నీకు. దేనికంటే అంతకుముందు 100,000 ఆల్రెడీ డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేసి మెల్ల ఉన్న పుస్తుల తాళ్ళు కూడా బయటకు తీసుకురాలని దిక్కుమాన స్థితిలో నువ్వు పాలిస్తే 10,000 రూపాయలు వాళ్ళకి ఏదో వేసేసామంటే ఓట్లు వేసేస్తారు. ఈ విధంగా పాలించి ఈరోజు ఏదో ఒక విధంగా పార్టీని నిలబెట్టుకోవాలి. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ ఏదర్ బీజేపీలోకో లేదంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ పార్టీని కాపాడుకోవాలి. సో రెచ్చగొట్టాలి. నేను కబర్దార్ మీ అంతు చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు అంటే అమ్మో చంద్రబాబు నాయుడు అంతు చూసేస్తా అన్నాడు, మనకేం ప్రాబ్లం లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఏదో ధైర్యంగా వచ్చి చేసుకుంటారేమో. ఇక్కడ శాంతి భద్రతలు లేవు అని ఒక కుట్ర క్రియేట్ చేయాలి. సార్ ఎక్కడ శాంతి భద్రతలు లేవు? ఎక్కడ ఎన్ని హత్యలు జరిగినాయి? ఎక్కడేమన్నా దోపిడీలు జరిగినాయా? మీరు పేపర్లో టీవీలో రోజు చూస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమన్నా జరిగినాయి? ఎటువంటి ఒక్క బోటు ప్రమాదం తప్ప ఏం జరిగింది చెప్పమంట. అది కూడా
మా తప్పు ఉందా అంటే అది ప్రభుత్వం తప్పు అనేది ఉంది లేదు అనేది విచారణ చేశారు. ప్రభుత్వం దానికి కాదు, ప్రైవేట్ బోట్ అది. సో ఇవన్నీ మీరు చేసిన తర్వాత మా మీద విమర్శలు చేస్తే మరి మేము ఎట్లా ఖాళీగా మాట్లాడకుండా ఉండమంటారు? రైట్ రైట్ అండి, ఓకే. కాకపోతే ఏంటంటే అసలే రౌడి రాజ్యం అంటున్నారు కదా, మీరు కొంచెం చల్లబడితే బాగుంటుంది వాళ్ళు. మా సార్ మేము ఫ్రెండ్లీ రిక్వెస్ట్ అంతే, కాదన్నా మేము కానీ నిజంగా ఆ ఆలోచన చేస్తే వీళ్ళు బయటికి రారు. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నారు, ఎందుకంటే మనం పార్టీలకు అతీతంగా ఇప్పటికి మతాలకు అతీతంగా పాలన చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటికి ఎలాంటి ఒక ఫీలింగ్ అంటే నాకు చెప్తుంటారు కదా మిత్రులు, చూడండి మీకు వచ్చే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అంతా పులివెందులాగా మారిపోతుంది. 5 నెలలు అయిందన్న, ఎక్కడైంది పులివెందులు అంటే నాకు అర్థం కాలేదన్న. వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులను అది అడుగుతా ఉన్నా, అదే పులివెందుల నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అదే పులివెందుల నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పులివెందులు అంటే ఏంటి, అది ప్రాంతం అంటే పులివెందుల్లాగా తయారు చేస్తామంటే. ఈరోజు చూడండి అన్న, మీరు పులివెందులు ఎంత బాగుండిద్దో. పులివెందులు అనేది పులివెందుల్లో ఉన్న ప్రాంత ప్రజలు కానీ పులివెందులు కానీ చూస్తే నిజంగా మనం ఈ ప్రాంతంలో ఎందుకు పుట్టలేదు అన్న విధంగా ఉండిద్ది. అటువంటి ప్రేమ ఆప్యాయతలకు పుట్టినలుగా పులివెందుల నియోజకవర్గం, పులివెందుల ప్రాంతం, కడప ప్రాంతం ఉంటే దాన్ని ఏదో అరాచక శక్తుల్లాగా ఈ తెలుగుదేశం నాయకులు చిత్రీకరించి గడిచిన 5 సంవత్సరాలు ఇదే చెప్పారు, మళ్ళీ 5 నెలలు కూడా ఇదే స్టార్ట్ చేశారు. అదే అనుకుంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు ఇదే పులివెందులు కానీ ఇదే కడప కానీ వచ్చి నిన్న నువ్వు శ్రీకాకుళంలో మాట్లాడిన మాటలు మాట్లాడితే మాట్లాడే దమ్ముందా, మాట్లాడే మగతనం ఉందా, అక్కడ మాట్లాడు భయం కదా. ఇష్టం అన్న, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా పరిపాలిస్తా ఈ రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా చేయాలి, ప్రతి ఒక్కళ్ళకి సుఖ సంతోషాలతో ఉండేటట్టు మనం సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం ఆలోచనతో ఉంటే కనిపిస్తుంది. దాన్ని ఇక్కడేదో జరిగిపోయిందని చూపించేసి ఒక కుట్ర అంటే ఒక క్రియేట్ చేసి సార్ ఒక తప్పుడు వార్తను 100 సార్లు వేసేసి ఇదే జరిగిందనే రుద్దే ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రజల బుద్ధి చెప్తారు వాళ్ళకి. రైట్, ఆంధ్రప్రదేశ్ మరింత ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి జగన్ పరిపాలనలో. మళ్ళీ మనం 1 ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్తో కలుద్దాం అన్న. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వెంకటరెడ్డి గారితో బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.